ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. పరవాసి అంటే అర్థం ఏమి చెప్పండి? యాత్రికుడివి. ఈ ప్రాంతంలో నివసించడానికి వీలు లేదు. పరవాసి పరదేశి అంటే కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు తెలుసా, మనమందరం కూడా పరవాసులమే. అంటే ఈ భూలోకానికి సంబంధించిన వారం కానే కాదు, మన పౌరసత్వము పరలోకంలో ఉంది. మనం పరలోకానికి సంబంధించిన వారు. ఈ భూమి మీద మనము యాత్రికులము మాత్రమే. ఈ భూమి మనకు సత్రము మాత్రమే. మర్చిపోకండి, దేవుడు సెలవిచ్చాడు, నువ్వు ఈ దేశంలో పరవాసిగా ఉండు, కొంతకాలమే ఉంటావు, ఇక్కడే సెటిల్ అయిపోయే ప్రయత్నం నువ్వు చేయొద్దు ఆజ్ఞాపించాడు. సహోదరులు సహోదరులు, దేవుడు మనకు చెప్తున్నాడు, మనం అందరం కూడా ఈ భూమి మీద పరదేశులము, పరవాసులము, యాత్రికులము మాత్రమే. ఈ భూమి సత్రము మాత్రమే. ఇక్కడే జీవితాంతం వరకు నువ్వు సెటిల్ అయిపోతావు అని చెప్పే ఉద్దేశం పెట్టుకోకు. ఎందుకని? దేవుడు నిన్ను ఈ భూమి మీదకు పంపించాడు, కొంతకాలం ఉండి నేను సృష్టించిన ఈ సృష్టి అంతటిని చూసి ఆనందించి నా బిడ్డగా జీవించి నా ప్రేమను పంచి నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చేసేయి, ఇది సత్రం మాత్రమే అని దేవుడు చెప్పాడు. ఈ ప్రపంచం ఎంత పెద్దదైనప్పటికీ, ఈ భూమి ఎంత పెద్దదైనప్పటికీ, నీ ఇల్లు ఎంత పెద్దదైనప్పటికీ, నీ ఆస్తి ఎంత ఉన్నప్పటికీ, మర్చిపోవద్దు, ఇది సత్రం. యుగ యుగాలు, స్థిరకాలము, ఎల్లకాలము ఈ భూమి మీద నువ్వు ఉండే అవకాశము లేనే లేదు. దేవుడు ఈ భూమిని మనిషికి సత్రంగా ఇచ్చాడు. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇస్సాకో, నువ్వు పరదేశివి, మర్చిపో మాకు, యుగ యుగాలు ఇక్కడే ఉండిపోవు, ఈ విషయాన్ని మర్చిపో మాకు. దేవుడేం చెప్పాడు? నువ్వు పరదేశిగా ఇక్కడ ఉండు, అంటే కొంతకాలం ఇక్కడ ఉండు అని. అంటే ఇస్సాక్ ఏం చేశాడు? వాతావరణం బాగుందని, చుట్టూ మనుషులు పరిచయం అయ్యారని, లేదా తనకు ఏ లోటు లేకుండా ఉందని, ఎంతో కొంత ఇస్సాకు సెటిల్ అయ్యాడు. సెటిల్ అయింది మాత్రమే కాకుండా చాలా కాలము అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు మొదటగా చెప్పింది ఏమిటంటే, నువ్వు కొంతకాలం ఇక్కడ ఉండు. ఇస్సాకు చేస్తుంది ఏమిటంటే, చాలా కాలం అక్కడే ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అది వాక్యానికి విరుద్ధం. దేవుని వాక్యానికి మనం విరుద్ధంగా జీవించినప్పుడు, దయచేసి వినండి, వాక్యానికి విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టినట్లయితే సమస్యలు తీసుకొస్తుంది. వాక్యానికి విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టినట్లయితే కష్టాలు తీసుకొస్తుంది. వాక్యానికి విరుద్ధంగా ఉద్యోగం చేసిన, వాక్యానికి విరుద్ధంగా వ్యాపారం చేసిన భయాన్ని తీసుకొస్తుంది, బెదిరింపులను తీసుకొస్తుంది, నీ చుట్టూన్న పరిస్థితులను నీకు వ్యతిరేకంగా మార్చేస్తుంది, నీ చుట్టూన్న మనుషులను కూడా నీకు వ్యతిరేకంగా మార్చేస్తుంది. వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ప్రశాంతంగా జీవించడం సాధ్యము కాదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా దేవుని యొక్క వాక్యానికి, పరిశుద్ధమైన జీవితానికి, దేవుడు ఆశించినటువంటి ఆత్మీయతకు వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళు, తలంచేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు, ప్రయత్నాలు చేసేవాళ్ళు, వాక్యానికి విరుద్ధంగా ఏదో చెయ్యాలి ఆశించేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, నువ్వు అంత ప్రశాంతంగా జీవించడం సాధ్యము కానే కాదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం, వాక్యానికి వ్యతిరేకంగా మేము జీవించినట్లయితే నాయన మా జీవితాలు అంతంత మాత్రమే. వాగ్దానానికి వ్యతిరేకంగా మేము జీవించినట్లయితే నీ దృష్టిలో మేము నేరస్తులుగా మిగిలిపోతాం. అయ్యో, ఈరోజు చాలామంది అనవసరంగా ఏడుస్తున్నారు, అనవసరంగా అశాంతి అసమాధానాన్ని కలిగి ఉంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అట్టి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు దర్శించి వాక్యానుసారంగా, వాగ్దానానుసారంగా, వాస్తవానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.